యూకేకి సంబంధించిన విషయం సరే. సో ఇది దీవులు ఏదైతే కోస్ ఆర్కిపెలాగో ఐలాండ్స్ అంటున్నారు, ఆ దీవుల్ని మారిషస్ కి అప్పజెప్తూ ఇప్పుడు యూకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ అఫ్ కోర్స్ యా, వాళ్ళకి ఆర్మీ బేసిస్ గానీ మిలిటరీ బేసిస్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళకే యూకే అధీనంలోనే 99 సంవత్సరాల పాటు ఉండేలాగా అగ్రిమెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డీకాలనైజేషన్ ఇప్పటికన్నా పూర్తయిందా అనేది ఒక ప్రశ్న అయితే, ఇంకొక వైపు ఎందుకు మరి ఇంకా ఆర్మీ బేసిస్ గానీ వాళ్ళు పెట్టుకోవడానికి 99 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ ఆధిపత్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనేది ఇంకొకటి. సరే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి అందరూ కూడా యూకే పవర్స్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ దీవుల వల్ల ఎవరికి ఏ లాభం జరుగుతుంది, మారిషస్ గానీ లేకపోతే యూకే గానీ? ఇది హిందూ మహాసాగరంలో ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్ లో ఉంటాయి ఇవి, చాగోస్ ఆర్కిపెలాగో. బాటంలోనే డియాగో గార్సియా అన్న ఒక దీవు ఉన్నది, అక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. మనకు హిందూ మహాసాగరంలో ఆఫ్రికా, వెస్ట్ ఏషియా ఒక సైడ్, వెస్ట్ సైడ్ అయితే ఈస్ట్ సైడ్ మనకు ఇండోనేషియా, మలేషియా, తర్వాత ఆస్ట్రేలియా, వీటిని కంట్రోల్ చేయడము, ఉత్తరాన భారతదేశము, శ్రీలంక వీటిని కంట్రోల్, వీటన్నిటి కూడాను సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి డియాగో గార్సియా. డియాగో గార్సియా అమెరికన్ ఇంట్రెస్ట్ కోసం చాలా కీలకమైంది. అది బ్రిటిష్ టెరిటరీని అమెరికా సైన్యాన్ని ఉంచి స్థావరాలు పెట్టుకోవడానికి బ్రిటన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఉన్నది అమెరికా స్థావరాలు, అమెరికన్ ఆర్మీ ఉన్నది, అమెరికన్ ఎస్పెషలీ వాళ్ళ నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్స్ ఉన్నాయి అక్కడ. కానీ అది యూకే కంట్రోల్లో ఉంది ఇంతకాలం. మొరీషియస్కి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకున్నారు. నువ్వు ఇందాక చెప్పినట్లు ఎంతోమంది ఇది మొరీషియస్ చెందింది అని చెప్పి వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన కానీ కూడా వీళ్ళు బేఖాతరు చేశారు ఇంతకాలం. ఇప్పుడు ఫైనల్గా ఏం చేశారంటే, ఇది సరే మొరీషియస్కి మేము వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెబుతూనే మళ్ళీ 99 సంవత్సరాలు లీజ్ పెట్టుకోవడంలో, దానివల్ల నిజంగా చూస్తే కనుక మొరీషియస్కి ఏం లాభం ఉంది? నా టెరిటరీ కానీ నా అధీనంలో లేదు, దానివల్ల ఏం చేసుకుంటాను? ఇది ఒక అంశం. కానీ చిన్న మార్పు ఏం జరిగిందంటే, అక్కడ ఆ దీవులో ఉన్నటువంటి అంటే ఎన్ని తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులని అక్కడి నుంచి విస్థాపితులను చేసి ఈ బేస్ కట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు మొరీషియస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దీవికి వెళ్ళవచ్చు. కొంత భాగం వాళ్ళు మళ్ళీ అక్కడ నివసించగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ ఇప్పటికి కూడా డియాగో గార్సియా ఎయిర్ బేస్, తర్వాత నేవల్ బేస్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు కూడాను బ్రిటిష్ అమెరికన్ కంట్రోల్లోనే ఉంటాయి. అవి 99 సంవత్సరాలు ఉంటాయి. మనం చూస్తే కనుక ఆ మ్యాప్ పెట్టి చూసామంటే కనుక పర్ఫెక్ట్ సెంటర్లో ఉంటుంది. అంటే అటు ఇటు రెండు, నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలవు. ఎలాగైతే ఇండో పెసిఫిక్లో వాళ్ళకు పెసిఫిక్ సముద్రం దగ్గరగా గ్వామ్ ఎలాగైతే వాళ్ళకు చాలా కీలకమైన బేస్ చైనాని హ్యాండిల్ చేయడానికి ఉందో, అలాగే వాళ్ళకి డియాగో గార్సియా కూడా అంత కీలకమైనది. కాబట్టి డియాగో గార్సియాని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వదులుకోలేరు. డియాగో గార్సియా వల్లనే వాళ్ళు ఈవెన్ భారతదేశానికి వ్యతిరేకంగానా లేదా ఆఫ్రికాకి వ్యతిరేకంగా ఏం చేయాలన్నా లేదా చైనా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళైనా కౌంటర్ చేయాలన్నా వాళ్ళ శక్తి ఇక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి 99 ఏళ్ళ లీజ్కి మొరీషియస్ మీద వాళ్ళు మోపి దీన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కానీ టెక్నికల్గా లీగల్గా మీకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఆఫీషియల్గా ఒప్పుకోవడం అన్నది ఒక 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 ఫైనల్గా దానికి ఒక చరమ అంకం అని మనం అనుకోవచ్చు, ఒక ఫైనల్ జడ్జ్మెంట్ అని అనుకోవచ్చు. ఇది ఒకటే, దీంతో మొత్తం బ్రిటిష్ యొక్క కొలోనియలిజం అయిపోయింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా ఫాక్లాండ్ ఐలాండ్స్ ఉన్నాయి అర్జెంటీనా దగ్గర, దానికోసం మార్గరెట్ థాచర్ యుద్ధం కూడా చేసింది. యుద్ధం చేసి వాళ్ళని అర్జెంటీనాను ఓడించి ఫాక్లాండ్ ఐలాండ్స్ ఇప్పుడు కూడా బ్రిటిష్ అధీనంలోనే ఉంచుకుంది. ఇటువంటి చిన్న చిన్న దీవులు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి, బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. అలాగే చాలా దేశాలు బ్రిటిష్ ఫ్లాగ్ వాళ్ళ ఫ్లాగ్లో పెట్టుకుంటారు కామన్వెల్త్ పేరిట. సో ఇంకా వాళ్ళు కంప్లీట్గా అది అవ్వలేదు, అది కంప్లీట్గా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కంప్లీట్గా నాశనం అవ్వలేదు. బ్రిటిష్ ఎకానమీ క్షీణిస్తోంది, ఇంకా కొంతకాలం క్షీణించిన తర్వాత బహుశా అది టేక్ ఓవర్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టేక్ ఓవర్ అనేది అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ చాగోస్ ఐలాండ్లో ఎలాగైతే చేశారో వాళ్ళు క్షీణించినా కానీ కూడా దాన్ని అమెరికా హస్తగతం చేసేటువంటి ప్రయత్నం యూకే చేస్తుంది. రేపటి రోజు ఫాక్లాండ్ ఐలాండ్స్ కనుక నిజంగా వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే కనుక ఇవ్వదలుచుకుంటే బహుశా మళ్ళీ అక్కడ అమెరికన్ బేసిస్ తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క చాగోస్ ఐలాండ్స్లో ఈ మొరీషియస్ సిటిజన్స్ వచ్చి అక్కడ నివసించడము, దీని తర్వాత మరి ఏమవుతుందో అక్కడ చూడాలి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకి వాళ్ళని ప్రశ్నించే ఎవరు క్వశ్చన్ చేయనటువంటి కంప్లీట్ యాక్సెస్ వాళ్ళకు ఉండింది, దీవులన్నీ వాళ్ళకి అధీనంలో ఉండింది. ఇప్పుడు మళ్ళీ కొంత పాపులేషన్ వచ్చిందంటే మరి దానివల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా,
దానివల్ల ఏమైనా టెన్షన్స్ వస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.